భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలు అంటే మొదట అందరికీ గుర్తొచ్చేది భారీ వినాయకుడే. భాగ్యనగరం మొత్తం ఎన్ని విగ్రహాలు పెట్టినా ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకతే వేరు. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఎత్తులోనూ అంతే ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుకుంటూ పోతారు. అందుకే ఖైరతాబాద్ వినాయకుడిని ఒక్క భాగ్యనగర వాసులే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి భక్తులు దర్శించుకుంటారు. ఇక ఈ వినాయకుడి మరో విశిష్టత, ఆయన చేతిలో ఉండే భారీ లడ్డు. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి గత 12 ఏళ్లుగా ఖైరతాబాద్ గణపతి కోసం లడ్డూను తీసుకొస్తున్నారు. అయితే ఈ సంప్రదాయానికి ఏడాదితో బ్రేక్ పడనుంది. ఈ ఏడాది భారీ లంబోదరుడి లడ్డూను స్థానికంగానే తయారు చేయించారు. ఈ ఏడాది హైదరాబాద్ వాసుల నుంచి 2000 కేజీల లడ్డును తయారు చేయించారు. ఇంకా వినాయక స్వామి ఎలక్ట్రికల్ అండ్ ఎయిర్ కూలర్స్ యజమాని శ్రీకాంత్ నుంచి 1100 కేజీల లడ్డును లంబోదరుడి కోసం సిద్ధం చేయించగా, భక్తాంజనేయ స్వీట్ నుంచి 900 కేజీల లడ్డును స్వామివారికి సమర్పించనున్నారు. ఈ మహాప్రసాదం లడ్డును ప్రత్యేక వాహనాల్లో ఖైరతాబాద్కు తీసుకొస్తారు. స్వామివారి ముందు ప్రత్యేక స్థలంలో ఈ లడ్డును ఉంచి స్వామివారికి సమర్పించనున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు 2010 నుంచి ఖైరతాబాద్ గణపతి కోసం భారీ లడ్డూను నైవేద్యంగా పంపుతున్నారు. ఈ లడ్డు పలుమార్లు గినీస్ బుక్లోనూ చోటు దక్కించుకుంది. గణపతి నిమజ్జనం తర్వాత మల్లిబాబు తాను సమర్పించిన లడ్డూలో కొంత భాగాన్ని ప్రసాదంగా తీసుకునేవారు. మిగతా లడ్డూను నిర్వాహకులు భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టేవారు. ఇకపై ఖైరతాబాద్ వినాయకునికి ఈ తాపేశ్వరం లడ్డూ స్థానంలో స్థానికంగా తయారు చేసిన లడ్డూనే ప్రసాదంగా నివేదించనున్నారు.